తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గిడుగు రామమూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సాగర తీరాన ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమ్మ భాష వ్యక్తి వికాసానికి విజ్ఞానానికి ఎంతో ఉపయోగపడుతుందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. మాతృభాష అనేది తెలుగు లాంటిది. మరి మనందరం కూడా వివిధ స్థాయిల్లో మన జన్మ తీసుకుని ఈ కాలక్రమేణ మన ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా దేశ విదేశాలు ఎక్కడున్నా కూడా మన కన్న తల్లి లాంటి ఈ మాతృభాషను మర్చిపోలేము. ప్రపంచ దేశాలందరూ కూడా ప్రపంచంలో కూడా మన బతుకు తెరుగు కోసం మన బతకడం కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడటం తప్పదు. అట్ ద సేమ్ టైం మన మాతృభాషను కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరం మీద. అన్ని పాఠశాలల్లో తెలుగు భాష ఉండేటట్టు జీవో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మాధ్యమం వేరు, జనరల్ సబ్జెక్ట్గా తెలుగు చదువుకోవడం వేరు. ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు తెలుగు బదులు సాంస్క్రిట్ ఫ్రెంచి హిందీ తీసుకుని తెలుగు వదిలేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పాఠశాలలో కూడా తెలుగు ఉండి తీరాలని చెప్పని తెలుగు భాషను కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనవి చేస్తూ, మరి గిడుగు రామమూర్తివంతులు గారు లాంటి వాళ్ళు, వాళ్ళు తెలుగు భాషే కాదు తెలుగు జాతి రక్షకులు. గిడుగు రామమూర్తివంతులు గారు, తాపి ధర్మారావు గారు, గురదాడ అప్పారావు గారు, కందుకూరు వీరేశ్వరం గారు, వీళ్ళందరూ కూడా తెలుగు జాతిని కాపాడారు. గిడుగు వారు అయితే ఇంకొంచెం వాడు ముందుకెళ్లి ఆయన సవర భాష అంటే సామాన్యమైనటువంటి ఆర్టికల్ పార్టీ భాషకి సవర భాషకు కూడా దాని లిపిని వ్యాకరణాన్ని కూడా సృష్టించి జాతికి సేవ చేసినటువంటి మహనీయుడు గిడుగు రామమూర్తి అని చెప్పని విజ్ఞమానం చేస్తా ఉన్నాను.